ఒకటే లోటు ఎర్రమనాయుడు గారు మన మధ్య లేరు, అది ఒకటే లోటు. ఈరోజు ఎర్రమనాయుడు గారు లేకపోయినా ఈరోజు ఎర్రమనాయుడు గారి కుమారుడు రామ్మోహన్ నాయుడు బ్రహ్మాండంగా మీ ముందున్నాడు. నేను గర్వపడుతున్న ఒక మనిషి ఎర్రమనాయుడు గారు ఎప్పుడు నా జీవితంలో మర్చిపోలేను. ఇప్పుడు కూడా నేను బాధపడుతున్నా. ఒక కుడి భుజాన్ని పోగొట్టుకున్న వ్యక్తిని నేను అంత బాధపడుతున్నాను. ఒక్కోసారి విధిని మనం తప్పించుకోలేం కాని దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో, ఎదుర్కోవడానికి రామ్మోహన్ నాయుడికి అన్ని విధాల అండగా ఉంటాను. ఒక కుటుంబ పెద్దగా రామ్మోహన్ నాయుడు పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ జిల్లాలో ఎర్రమనాయుడు గారు లేని లోటు తెచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికి ఆలోచిస్తున్నాను. మీలో ఆవేశం రావాలి. ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన సోనియా గాంధీ చిత్తగా జీవితంలో ఎప్పుడు రాకుండా భూస్థాపితం చేయాలి ఆ పార్టీని. బొబ్బెలి పేరింటే మీ అందరిలో కూడా పేరావేశం పొంది వస్తుంది. ప్రతి ఒక్క తమ్ముడు ఒక బొబ్బెలి పులి కావాలి. సర్దార్ గౌతమ చిన్న చూస్తే జీవితాంతం పోరాడాడు, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడాడు. అలాంటి మహానాయకుడు పుట్టిన గడ్డ